రెడ్డి గారికి. ఇప్పుడుకైనా ఒప్పుకో జగన్, మద్యపాన నిషేధం లేదు, దశల వారి మద్య నిషేధం లేదు, అంత తూచ్ 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 అని ఒప్పుకో అని మేము మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఎన్నేళ్ళు అబద్ధ ఎన్నేళ్ళు ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. పాపం మొన్న మా రాకేష్ మాస్టర్ వద్దు బాబ మాస్టరు వద్దు మాస్టర్ అని చెప్తానే ఉండా, ఈ మందులు తాగబాకండి సస్తారని చెప్తే మా మాట వినకుండా పాపం ఆ రాకేష్ మాస్టర్ ఈ బీరికి బలైపోయాడు, ఇదే బీరికి బలయ్యాడు. ఈరోజు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి మందు తాగాలంటే ఒక బస్సు పట్టుకొని హైదరాబాద్కు పోండి, లేకపోతే ఒక ట్రైన్ పట్టుకొని మెడ్రాసుకు పోయి ఒక రెండు పెగ్గులు తాగి రాండి. మీరు ఈ మందు ఇంకొక 8 నెలలు మేము తాగకపోతే చచ్చిపోతామని మీకు ఏమన్నా అనుమానం ఉంటే పక్క రాష్ట్రాలకు పోయి తాగండి అని నేను మనవి చేస్తూ ఉండా. ఎందుకు తెలుసా? దీంట్లో నా స్వార్థం ఉంది, తెలుగుదేశం పార్టీ స్వార్థం ఉంది కాబట్టి, మా అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి కాబట్టి, వాళ్ళ తాలిబొట్టు తెగకూడదు కాబట్టి. నేను తమ్ముళ్ళారా అన్నల్లారా దయచేసి గుర్తు చేసుకోండి, ఈ మందు వద్దు, మన ప్రాణాలు ముద్దు, మన ప్రాణాలు ముద్దు, మన కుటుంబం ముద్దు, మన పిల్లలు ముద్దు, ఈ మందు వద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ప్రతి మీరు తాగే ప్రతి డ్రాప్ ఆంధ్ర రాష్ట్రంలో తాగే ముందు ఇదే నా ఆఖరి డ్రాప్ అవ్వచ్చు, ఈ క్వార్టర్తో నా ప్రాణం వెళ్ళిపోవచ్చు, ఈ క్వార్టర్తో నా పిల్లలు తండ్రి పోవచ్చు పోంగొట్టుకోవచ్చు అని కూడా ఆలోచించి భయంతో తాగండి అని కూడా మనవి చేస్తున్నా. 1-8 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తాగమని నేను చెప్పటంలా, మీరు తాగి డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పటంలా, కానీ మంచి మందు ఆరోగ్యంగా మీ ఆ ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముందుంది. అదొక వ్యసనం నాకు తెలుసు, ఆ వ్యసనానికి మీరు ఎక్కువ తాగకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి గారికి 1 స్థానం వచ్చినప్పుడు భారతదేశంలో అత్యధిగా 100 కోట్లు దాటిన దానికి నమస్కరిస్తున్నా. ఇంకా 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 సంపాదించాలనుకుంటున్నామేమో, ఛాన్స్ లేదు. ఏమి చేసినా ఇంకొక 8 నెలల్లో ఎంత తోసుకుంటావో తోసుకో, మేమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మనవి చేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరపడం గ్యారంటీ, మీరందరూ డెఫినెట్గా జైలుకు పోవడం గ్యారంటీ. దీంట్లో ఒక రాజకీయ నాయకులే కాదు, ఎవరెవరు అఫీషియల్స్ ఈ స్కామ్లో ఉన్నారో వీళ్ళందరినీ బుక్ చేయడం గ్యారంటీ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎవరిని వదలాం, జనల జనాభా ప్రాణాలతో, మా అన్నదమ్ముళ్ళు ప్రాణాలతో చలగాటు మాడిన ఎవరిని కూడా మేము వదలమని మనవి చేస్తా ఉండా. గుర్తు పెట్టుకోండి, యువర్ డేస్ ఆర్ నంబర్డ్, మీ టైం వచ్చేసింది, మీకు టైం దగ్గర పడిందని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? ఈ బియర్ తాగి రాకేష్ మాస్టరు పాపం, అయితే 20 బీర్లు తాగడం తప్పు, ఆయన తాగాడు, బట్ అయినా కూడా నేనేమంటానంటే ఇదే భూమి భూము వేరే చోట్ల కూడా ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. కానీ మా ఆరోపణ ఏంటంటే ఆంధ్రాకి వచ్చే లిక్కర్ క్వాలిటీ మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉందనేది మా ఆరోపణ. దానికి మేమేం చేసాం, మేము ఫీల్డ్ అనాలిసిస్ చేసి ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే మేము ఆ రోజు అన్నీ కూడా చూపించాం. దాన్ని చించాడ బారేశారు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఇంకా ఆయన ఇన్వాల్వ్మెంటే ఉన్నప్పుడు ఇంకా మనం ఎవరు దానికి చెక్ చేసేది, ఎవరు చెక్ చేయరు కదా. సో ఈ బ్రాండ్లు చూడండి, యాడైనా ఈ ఆంధ్ర గోల్డ్ అంట,
సో వైఎస్ గోల్డ్ అని పెట్టుకోండా, వైఎస్ గోల్డ్, వైఎస్ గోల్డ్. ఏంది ఆడేం దొరకద్ది బ్రాండా? ఏంది బ్రాండా? ఇది ఒక బ్రాండా? ఇంకేంది, ఇంకేందో ఉండయి. సిల్వర్ స్ట్రైప్స్, వైఎస్ స్ట్రైప్స్ అని పెట్టుకోండి, వైఎస్ స్ట్రైప్స్. ఏంది బ్రాండ్లు? ఈ తాగితే బతికేదానికే నడుస్తున్నా. ఎక్కడేం దొరుకుతాయా ఈ బ్రాండ్లు? తమిళనాడు, ఆంధ్ర, ఎక్కడికి పోవక ఈ ఆంధ్ర, అసలు తెలంగాణకు పోతే మేమేదో ఫారెన్ పోయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా ముందుకు ఉండాలని అంగడికి పోతే రకరకాల బ్రాండ్లు. మన ఏదన్నా లండన్లో ఉన్నావా, బ్యాంకాక్లో ఉన్నావా, యాడున్నాము, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, ఓయమ్మా ప్రాణం పొంగి అసలు ఆనందం. హైదరాబాద్కి పోతే ఈడ ఈడ బోడి మా ఏందది ఏం షాప్, లిక్కర్ మార్ట్ కాదు, అది కొత్తగా పెట్టాడు కదా కాస్ట్లీది, ఎలైట్ షాప్, ముష్టి షాప్ ఏమో, ఇంత పెద్ద షాప్ ఉంటుంది, నాలుగు బ్రాండ్లు ఉంటాయి. రే అంటే కింగ్ ఫిషర్ బీరీన్రా, యాడుందనా, బారు బిగున్నా, ఒరే బార్లో 400 రూపాయలు ఎక్కువ పడుతున్నారా, అంక నాకన్నా మేమేం చేయాలా, ఏంది ఇదా, ఒరే కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన మన రాష్ట్రంలో? మళ్ళీ మీరు ఫ్యాక్టరీలు తెస్తారంట, ఐటీలు తెస్తారంట, ఆ ఐటీలలో పనిచేసే పిల్లలు, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే పిల్లలు ఆ ఎలైట్ షాపుకి పోతే పక్క రోజే ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాడు. మేము ఇక్కడ ఉండం, మేము చెన్నైకి పోతాము, హైదరాబాద్కు పోతామని. ఏమైనా అసలు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఈ బ్రాండ్లు అసలు అంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తారో, మీకు ఎవరు కమిషన్ ఇస్తారో, మీ అది కూడా ఏంది వాళ్ళ బ్రాండ్ని వాళ్ళ ఫ్యాక్టరీలో చేసుకునే దానికిలా, వీళ్ళ ఫ్యాక్టరీల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్టిల్లరీస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది కూడా వీళ్ళ వీళ్ళే చేయాలా? ఈ విధంగా దోసుకుంటుంటే ఏముందమ్మా పెద్ద పని ఉంది? నేను అడుగుతున్నాను ఒకటే, ఈ బ్రాండ్లు ఇదిగో ఈ సిల్వర్ స్ట్రైప్స్, ఇంకేందో చూశానా, 9 హార్సెస్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు గుర్రాలు ఎక్కాలనుకుంటే, గుర్రాలు ఎక్కి నేర్చుకోవాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వైఎస్ 9 హార్సెస్ తాగితే 9 గుర్రాలు ఎక్కి ఒకేసారి వెళ్ళొచ్చు, టిక్ 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 టిక్. అంత బ్యూటిఫుల్ బ్రాండ్స్ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో అందరికీ చెప్తున్నాం, గుర్రాలు ఎక్కాలన్నా, సిల్వర్ స్ట్రైప్స్ కావాలన్నా మా దగ్గరే ఉంటాయి, ఇంకెక్కడా దొరకవు, రండి. ఇదే టూరిజం. నేను ఈరోజు రోజక్క అడుగుతున్నా, రోజక్క నువ్వు టూరిజం మినిస్టర్, చెప్పు మీరు అడ్వర్టైజ్ చేయండి, కమాన్ 9 హార్సెస్ తాగండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి అని, మన టూరిజం కూడా పెరగద్దని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏమైంది, మా అక్కకు బాగలేదా, ఏమైందా రోజక్కు బాగలేదా, ఏమంట రోజక్కకి? పాపం ఇక్కడ అభిమానులు ఎక్కువ కదా, ఏడొచ్చి హాస్పిటల్లో చేరితే 100,000 మంది వచ్చి హాస్పిటల్ చుట్టూ ఆమెను చూడాలని, మళ్ళీ ఆమె రూమ్లో నుంచి బయటకు వచ్చి ఇట్టిట్టిట్టు ఊపంగానే ఆ తలైవ సినిమా చూసాం చూడు, చిరంజీవి సినిమా కూడా గుర్తుంది నాకు, ఇట్టేదో అంటాడు బాలకృష్ణ సినిమా ఇట్ట అనగానే అందరి చేతులు ఎట్టిట్టండు, అంత అభిమానులు తాకిడి ఎక్కువైపోద్దని ఆమె వెళ్ళిపోయింది అని చెప్పుకుంటుంది. అసలు విషయం ఏంటంటే ఈడ వద్దురా నాయనా, బతికితే 10 కాలాలు ఉండాలా, నేను ఆ అపోలో చెన్నై అపోలోనే కదా, చెన్నై అపోలో కన్నా పోతా, హైదరాబాద్ అపోలో కన్నా పోతా అని చెప్పింది. అప్పటికి మా రజనక్క ఫోన్ చేసింది, అక్క నువ్వు ఇక్కడ రాకపోతే ఎట్టక్క, అసహ్యంగా ఉంటుంది, మనమేమో హెల్త్ హెల్త్ హెల్త్, మొన్నే ఎన్టీఆర్ గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టాము, ఆ దెబ్బతో ఏమన్నా నువ్వు భయపడి పారిపోతున్నావా, బాగానే ఉందక్క అనింది. కానీ ఎవరు భయాలు వాళ్ళైనాయినా, ఈడ కూర్చోవడం మాట్లాడడం కాదు, అర్థమైందా, హాస్పిటల్కి పోతే ప్రాణాలు పుట్టుక్కని పోయినాయి అనుకో మళ్ళీ రావుగా, దానికని జాగ్రత్తగా ఆమె చెన్నైకి పోయింది. రోజక్క నువ్వు బాగుండాలా, నువ్వు మంచి సుఖ సంతోషాలతో రెడీగా ఉండు, చంద్రబాబు అనే నేను అని తొందరలో చెప్పబోతున్నాడు, నువ్వు వచ్చి చూడాలా, మేమందరం ఆనందించాలా.
అనారోగ్యం పాపం చాలా కష్టపడుతుంది కదండి టూరిజంకి. పాపం ఎన్ని రాష్ట్రాలు తిరిగింది, టూరిజం ఎంత పెంచింది. మీరు అన్ని నెగిటివ్ సెన్స్లో తీసుకోకూడదు మా మనం. మనం ఆ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి టూరిజంలో ఎన్ని వేల కోట్లు మిగిలినాయి, మన టర్నోవర్ ఎంత పెరిగింది, ఎంత డెవలప్ చేసింది. ఆ డెవలప్మెంట్తో ఈ ఎండల్లో తిరిగి 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 పాపం. సరే ఒక సైడ్ ఆమె ఆడ బిజీ అనుకో, మా జగన్మోహన్ రెడ్డి కూడా పని బాట లేదు. ఆ స్టిక్కర్లు స్టిక్కర్లు అంటించాయి ఎండలో, పాపం ఆ బ్యాగ్ వేసుకొని అంటించి 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 బాగా రెస్ట్. అవి మనం చెప్పకూడదులే, కొన్ని కొన్ని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అప్ప. ఆ నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్? మద్యపాన నిషేధం అవునయ్యా, అప్పు దాని మీద ఒక దాని మీద పెడితే మనం బాధపడాలా? మీ మీద కూడా పెట్టేసాము కదా, భూముల మీద పెట్టాము. సో ఇటు అది అప్పుల సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ నిద్రపోతారు, 2 అవర్స్ మాట్లాడాల్సి వస్తుంది. వద్దులే, అది ఇంకో రోజు పెట్టుకుంటాం. ఓకే, May 22, 2000 notes ఇది కాగానే ఆల్మోస్ట్ 1000 crores 1400 crores లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ పెరిగింది. 2444 crore rupees 2000 notes రద్దు చేసిన తర్వాత పెరిగిన విషయం మీరందరూ గమనించాలి. నేమే ఒకటే అడ, ఆల్మోస్ట్ 1400 crores పెరిగింది. లేదు అంత పెరగలేదు, 1300 crores పెరిగింది అని మీరు అనుకుంటే దయచేసి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు చెప్పండి, మేము కోరుకుంటున్నాం.